ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం పట్టిసీమ పెరీరేవు వేలంపాట వాయిదా వేయడం జరిగిందని పట్టిసీమ పంచాయతీ సెక్రటరీ తాతి విజయకుమారి తెలిపారు. మంగళవారం పంచాయతీ ఆవరణలో 2023-24 సంవత్సరానికి గాను పెరీరేవు పాట, వాహన స్టాండ్ పాట, ట్యాంక్ కూల్చివేయగా వచ్చిన పాత ఇనుము, పాత రిక్షాలు, పాత లైట్లకు సంబంధించి బహిరంగ వేలంపాటను పంచాయతీ సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి అధ్యక్షతన ఈఓపీఆర్డీ నిఖిల్ మధుసరన్ పర్యవేక్షణలో ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ సి శ్రీనివాస్ బాబు సమక్షంలో సెక్రటరీ తాతి విజయకుమారి మంగళవారం వేలంపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ యు రాజారావు, సొసైటీ అధ్యక్షులు పాద రాజబాబు, టి సూర్యచంద్రం, ఆకులు గుజ్జిలు, గ్రామస్తులు, వెల్ఫేర్ అసిస్టెంట్ నందిని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గప్రసాద్, సత్యప్రకాష్, గుమ్మస్త పోసిబాబు, పంచాయతీ వార్డు మెంబర్లు, పలు ప్రాంతాల నుంచి పాటదారులు పాల్గొన్నారు. సాయిరెడ్డి గారి పాట రామ్మూర్తి గారు 116,500 120,000 పి ఆంజనేయులు గారు పి ఆంజనేయులు గారు 120,000 రామ్మూర్తి గారు 125,000 రెండవసారి ఎం రామ్మూర్తి గారు 126,000 రెండవసారి ఎం రామ్మూర్తి గారు 126,000